తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సాంస్కృతిక ఆచార వ్యవహారాల గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రాంతంలోని సాంస్కృతిక ఆచార వ్యవహారాలు ఏమిటి, మరి యొక్క పండుగలు ఏంటి, పబ్బాలు ఏమిటి, వారి యొక్క జీవన శైలి ఏ విధంగా కొనసాగుతుంది అనే అంశాలను చూడాలి. బతుకమ్మ పండుగ అనేది ఒక తెలంగాణ ప్రాంతానికి సొంతం. వారి యొక్క ఆచార వ్యవహారాలకు, వారి యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం ఈ బతుకమ్మ పండుగ అంటాం. మరి ఈ బతుకమ్మ పండుగ ఏ మాసంలో కనబడుతుంది, ఏ మాసంలో వస్తుంది? ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేది మనకు ఏ మాసంలో వస్తుందట అంటే, రైట్ చూడండి, ఇక్కడ నేను ఏమని రాస్తున్నా, బతుకమ్మ, ఏమంటున్నామండి, బతుకమ్మ అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ బతుకమ్మ పండుగ అనేది ఏ మాసంలో కనబడుతుంది, మనకు ప్రారంభమవుతుందట అంటే అశ్వయుజ, ఏమంటున్నామండి, అశ్వయుజ శుద్ధ పాడ్యమి, శుద్ధ పాడ్యమి, అశ్వయుజ మాసంలోని శుద్ధ పాడ్యమి రోజున ఈ బతుకమ్మ పండుగ అనేది ప్రారంభమవుతుంది. వరుసగా దీన్ని ఎన్ని రోజులు జరుపుకుంటారట అంటే 9 రోజుల పాటు ఈ బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. వరుసగా ఎన్ని రోజులు నిర్వహిస్తారండి, 9 రోజుల పాటు ఈ బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. బై రైట్ సార్, బతుకమ్మకు అంటే అర్థం ఏంటి సార్ అంటే, చాలామంది ఏమంటారట అంటే బతుకునిచ్చే తల్లి అని చెప్పి పిలుస్తారు. సో ఇప్పుడు ఈ బతుకమ్మ గురించి నేను మాట్లాడతాను కదా, ఈ బతుకమ్మలో మనకు మొదటగా ఒక అర్థాన్ని తెలుసుకోవాలి, ఒక పదానికి సంబంధించి. ఏమిటి అంటే బొడ్డెమ్మ అని చెప్పి పిలుస్తారు. ఏమంటున్నామండి, బొడ్డెమ్మ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సార్ బొడ్డెమ్మ అంటే ఏమిటి సార్? రైట్, ఈ యొక్క బొడ్డెమ్మ అంటే ఏమిటి అంటే, ఈ బొడ్డెమ్మను ఎట్లా తయారు చేస్తారట అంటే, పసుపుతో ఈ బొడ్డెమ్మను తయారు చేయడం జరుగుతుంది. ఎట్లా తయారు చేస్తున్నారండి, పసుపుతో ఈ బొడ్డెమ్మను తయారు చేయడం జరుగుతుంది. రైట్, ఏం చేస్తారండి, పసుపుతోని ఈ యొక్క బొడ్డెమ్మను తయారు చేయడం జరుగుతుంది. మరి ఈ పసుపుతో బొడ్డెమ్మను తయారు చేసి అమ్మవారిలాగా ఆ యొక్క బొడ్డెమ్మను పూజించుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రధానంగా ఏం చేస్తారట అంటే, బొడ్డెమ్మను ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చిన్న పిల్లలు పేర్చడం జరుగుతుంది. ఎవరు పేరుస్తారండి దీన్ని, చిన్న పిల్లలు అనేవాళ్ళు ఈ బొడ్డెమ్మను తయారు చేయడం జరుగుతుంది. అవునా, వీళ్ళు చాలా కల్మషం లేని వారు కాబట్టి చిన్నపిల్లలే యొక్క బొడ్డెమ్మను తయారు చేయడం జరుగుతుంది అంటున్నాం. అవునా, ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, బొడ్డెమ్మను పెరిచినట్లయితేనే బతుకమ్మను 9 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు అశ్వయుజ శుద్ధ పాడమి రోజున మనకు బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి కదా, ఆ రోజున ఎవరైతే బొడ్డెమ్మను తయారు చేస్తారో వాళ్ళు మాత్రమే బతుకమ్మను వాడాలి. ఒకవేళ ఆ రోజును కనుక బొడ్డెమ్మను తయారు చేయలేకపోతే వాళ్ళు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనరు. ఇది మనకున్నటువంటి సాంప్రదాయం. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఈ బతుకమ్మ పండుగలో మరి అమ్మవారిని ఏ విధంగా తయారు చేస్తారు? ఒక చెక్క పీఠను తీసుకొచ్చి, ఏమంటున్నా అంటే ఒక చెక్క పీఠమును తీసుకొచ్చి ఈ పీఠము పైన పుట్టామన్నును తీసుకొస్తారు. ఏం చేస్తారండి, పుట్టామన్నును తీసుకొచ్చి ఆ పుట్టమన్నుతోటి అమ్మవారి యొక్క రూపాన్ని చిత్రీకరించి ఈ పుట్టమన్ను పైన ఏం చేస్తారట అంటే ఒక కలశంను పెడతారండి. ఏం పెడతారండి, ఒక కలశంను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఇక్కడ ఒక కలశంను ఏర్పాటు చేస్తారు. ఈ కలశాన్ని ఏర్పాటు చేసి మరి అమ్మవారిని మొత్తము ఈ కలశాన్ని కానీ ఈ యొక్క రూపాన్ని కానీ పసుపుతో అలంకరిస్తారు. ఇక కొంతమంది ఈ మధ్య కాలంలో ఏం చేస్తారట అంటే, ఈ కలశం పైన అమ్మవారి యొక్క ముఖ చిత్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇట్లా ఈ బొడ్డెమ్మను ప్రతిష్ఠింపడం అంటే తయారు చేసుకొని అమ్మవారికి పూజలు అనేటివి ప్రారంభించడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు కొంతమంది పుట్టమన్ను తీసుకొచ్చి, కొంతమంది బాయిలో నుంచి మట్టిని తీసుకొచ్చి, కొంతమంది ఒక గొయ్యి తీసి ఆ మట్టిని తీసుకొచ్చి అమ్మవారిని తయారు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ పసుపునే తీసుకొని ఎందుకు చేస్తారంటే, పసుపు అనేది అమ్మవారికి సూచికగా మనం భావిస్తూ ఉంటాం. ఇక సైంటిఫిక్గా తీసుకున్నట్లయితే పసుపుకు మంచి ఔషధ గుణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఈ యొక్క బతుకమ్మ ప్రారంభం గురించి నేను చెప్తాను. ఇప్పుడు ఈ బతుకమ్మను మనం ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం సార్ అంటే, 9 రోజుల పాటు ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. ఇందులో మొదటి రోజు ఏంది, 2వ రోజు. దీని నుంచి ఏమైనా క్వశ్చన్లు వస్తాయా సార్ ఫస్ట్ మీరు చెప్తున్నారని మీకు కూడా డౌట్ వస్తుంది. వస్తుంది బై, 100% దీని నుంచి క్వశ్చన్లు వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే, చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో చూడండి, బతుకమ్మ 9వ రోజు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం, 4వ రోజు బతుకమ్మను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం, 3వ రోజున ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పి ప్రీవియస్ ఎగ్జామ్లలో క్వశ్చన్లు అడగడం జరిగింది. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఆంధ్రా వారు బతుకమ్మ పండుగను జరుపుకోకపోవడానికి
తెలంగాణ ప్రాంతం వారు బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఏమిటి? సో నేనేమంటాను సింపుల్గా, అంటే ఆంధ్ర వాళ్ళకి బతుకమ్మ ఆడరాదు, తెలంగాణ వాళ్ళకి ఆడొస్తుందా? గట్లా కాదు బై, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, మన ఆచార వ్యవహారాలు వేరు. వాళ్ళే ఎందుకు బతుకమ్మని ఆడతలేరు, మనమే బతుకమ్మని ఎందుకు ఆడుతున్నాం? రైట్. ఇప్పుడు ఈ దక్షిణ భారతదేశంలో ఈ తెలంగాణ ప్రాంతాన్ని పాలించింది వేరు, ఆంధ్ర ప్రాంతాన్ని పాలించింది వేరు. రైట్, చూడండి, ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు అంటే పల్లవులు. ఎవరండి? ప్రధానంగా ఆంధ్రుల మీద ఎవరి యొక్క ఇంపాక్ట్ కనిపిస్తుంది? పల్లవులది. మరి ఇదే తెలంగాణ ప్రాంతంలో ఎవరి యొక్క ఎవరు పరిపాలించారట అంటే బాదామి చాళుక్యులు అనేవాళ్ళు పరిపాలించారు. ఎవరు పరిపాలించారండి? బాదామి చాళుక్యులు. చూడండి, తెలంగాణ ప్రాంతాన్ని బాదామి చాళుక్యులు పరిపాలించారు, ఆంధ్ర ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు? ఈ యొక్క పల్లవులు పరిపాలించారు. సో ఇక్కడ తెలంగాణ ప్రాంతం మీద ఎవరి యొక్క ప్రభావం కనిపిస్తుంది? బాదామి చాళుక్యులది. ఆంధ్ర ప్రాంతం పైన ఎవరి యొక్క ప్రభావం కనిపిస్తుంది? పల్లవుల యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ బాదామి చాళుక్యులు అనుసరించినటువంటి శైలి ఏమిటి? వెసార శైలిని అనుసరించారు. పల్లవులు ఏ శైలిని అనుసరించారట అంటే ద్రవిడ శైలిని అనుసరించారు. ఏ శైలిని వే? ద్రవిడ శైలిని. వీళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఏ శైలికి ప్రామాణికం? వేసారా. మరి ఆంధ్రులది ద్రవిడ శైలి. సో ఇప్పుడు నేను చిన్న లాజిక్ క్వశ్చన్ అడుగుతా. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మీ ఇంట్లో కనుక ఏమైనా పూజలు నిర్వహిస్తే మొదటగా ఏ దేవుడిని పూజిస్తారు? రైట్, ఆప్షన్ ఏ చూడండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, సి, డి. నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మీ ఇంట్లో గనక పూజలు నిర్వహిస్తే మొదటగా ఏ దేవుణ్ణి పూజిస్తారు? ఆప్షన్ ఏ వినాయకుడు, ఆప్షన్ బి పోచమ్మ, ఆప్షన్ సి నరసింహస్వామి, ఆప్షన్ డి శివుడు. మరి ఎవరిని పూజిస్తారండి? తొందరగా చెప్పాలి. రైట్, నేను చెప్తాను చూడండి. వినాయకుడా? కాదండి. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మొదటిసారి పూజించే దేవత ఎవరు అంటే పోచమ్మ తల్లి. కేసీఆర్ గారు మరి మొన్న ఎర్రవల్లిలో ఈ యొక్క చండీ యాగాన్ని నిర్వహించడం జరిగింది. అయిత చండీ యాగం అనేది నిర్వహించిండండి. మరి అయిత చండీ యాగం సందర్భంగా ఆయన మొట్టమొదటిసారిగా ఏ దేవతను పూజించిండట అంటే పోచమ్మ తల్లిని పూజించడు. ఎందుకు సార్ అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్నటువంటి శైలి వెసారా శైలి, మరి ఆంధ్ర ప్రాంత వ్యాప్తంగా ఉన్నది ద్రవిడ శైలి. మరి ఈ ద్రవిడ శైలి ప్రకారం ఆంధ్రులు మొదటగా ఏ దేవుణ్ణి పూజిస్తారు? వినాయకుడిని పూజించడం జరుగుతుంది. తెలంగాణలో పోచమ్మను, ఆంధ్రాలో వినాయకుడిని మొదటిసారిగా పూజా కార్యక్రమంలో పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో వారి యొక్క పల్లవుల యొక్క ద్రవిడ శైలి ప్రకారం వాళ్ళకి ఇక్కడ ఈ బతుకమ్మ పండుగ అనేది కనిపించదు. మరి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా వెసార శైలి ప్రకారం వెసార శైలి ఉంది కాబట్టి ఈ వెసార శైలి ప్రకారమే ఈ యొక్క తెలంగాణ వాసులు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. అంతే తప్ప ఆంధ్రులకు బతుకమ్మ ఆడరాదు, తెలంగాణలు బతుకమ్మ ఆడతారు ఏ అన్ని ఉట్టిముచ్చట్లు. వారి యొక్క శైలులు విభిన్న రీతులను, విభిన్న సాంప్రదాయాలను కలిగి ఉన్నాయి కాబట్టి ఇక్కడ బతుకమ్మ పండుగ ఒక ప్రాంతానికి పరిమితమైంది, ఆంధ్ర ప్రాంతంలో వేరే అంటే ఈ యొక్క బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకోలేకపోతారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ పండుగ ఏందా అంటే బతుకమ్మ పండుగ. ఇక మనలు బతుకమ్మ పాటలు పాడరు అంటే డీజే పాటలు పెట్టుకొని ఇక స్టెప్పులు వేస్తే మీరు గిట్లనే చూసుకుంటూ కూర్చుంటారు కదా. రైట్, ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగ గురించి నేను చెప్పాలి. బతుకమ్మ పండుగ ఆంధ్రలో ఎందుకు సెలబ్రేట్ చేసుకోరు, తెలంగాణలో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారని ఒక క్వశ్చన్ గురించి చెప్పినా ఇది క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఏడికోవాలి నేను బతుకమ్మ పండుగ దగ్గరికి పోవాలి. సార్ ఎప్పుడు పోదాం సార్ అని చూస్తున్నారు వే, ఇక తీసుకపోతాను చూడురు మిమ్మల్ని. ఆంధ్రలో శైలి ఏంది? ద్రవిడ. తెలంగాణలో శైలి ఏంది? వేసారా. రైట్, ఇప్పుడు నేనేమంటున్నాను అంటే బతుకమ్మ ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇందులో మొదటి రోజు బతుకమ్మను ఏమని పిలుస్తాం? మొదటి రోజు బతుకమ్మను ఏమని పిలుస్తామట అంటే ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు వే? ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్పి పిలుస్తారు. ఏమంటున్నా బిడ్డ? ఎంగిలి పూల బతుకమ్మ అంటున్నా, అవునా? రైట్. ఇకపోతే రెండవ రోజు బతుకమ్మని ఏమంటారట అంటే అటుకుల బతుకమ్మ అంటారు. ఏమంటారు? అటుకుల బతుకమ్మ అని చెప్పి పిలుస్తారు. రెండవ రోజు బతుకమ్మను ఏమంటారు అంటే
అటుకుల బతుకమ్మ అని చెప్పి పిలుస్తారు అంటానా. ఇక పోతే మూడో రోజు బతుకమ్మను ఏమని పిలుస్తాం, మరికి మూడో రోజు బతుకమ్మను ఏమంటారట అంటే ముద్ద పప్పు బతుకమ్మ. ఏమంటున్నామండి? ముద్ద పప్పు బతుకమ్మ అంటున్నా. ఇక పోతే నాలుగో రోజు బతుకమ్మను ఏమని పిలుస్తున్నాం, మరికి నాలుగో రోజు బతుకమ్మను ఏమంటామట అంటే నానబియ్యం బతుకమ్మ అంటున్నా. ఏమంటున్నామండి? నానబియ్యం బతుకమ్మ. ఏమంటున్నాం బిడ్డ? నానబియ్యం బతుకమ్మ అంటి. నెక్స్ట్ ఐదో రోజు బతుకమ్మ. ఐదో రోజు బతుకమ్మను ఏమని పిలుస్తున్నాం, మరి ఈ ఐదో రోజు బతుకమ్మను ఏమంటున్నామట అంటే అట్ల బతుకమ్మ అని పిలుస్తున్నా. ఏమంటున్నాం బేట? అట్ల బతుకమ్మ అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నామయ్యా? అట్ల బతుకమ్మ అని చెప్పి పిలుస్తున్నా. ఆరవ రోజు బతుకమ్మను ఏమంటున్నా, ఆరవ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ. ఏమంటున్నా? అలిగిన బతుకమ్మ. ఆ రోజు బతుకమ్మ అలుగుతుంది, ఎవరు ఆడరు బతుకమ్మ ఆ రోజు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక పోతే ఏడవ రోజు బతుకమ్మ ఏందట అంటే వేపకాయల బతుకమ్మ. ఏమంటున్నా? వేపకాయల బతుకమ్మ. ఇక పోతే ఎనిమిదో రోజు బతుకమ్మ ఏందట అంటే వెన్న ముద్దల బతుకమ్మ. ఏమంటున్నామండి? వెన్న ముద్దల బతుకమ్మ. నెక్స్ట్ తొమ్మిదవ రోజు బతుకమ్మ. తొమ్మిదవ రోజు బతుకమ్మని ఏమంటారంటే మీ అందరు తెలిసి ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, సద్దుల బతుకమ్మ. ఏమని పిలుస్తారు? సద్దుల బతుకమ్మ అని చెప్పి పిలుస్తారు. సార్ వీటి మీద నుంచి క్వశ్చన్ వస్తా సార్ అంటే తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు సంబంధించి ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది పండుగల మీద. ఆ పండుగల మీద మీ అదృష్టం బాగుండి ఈ యొక్క ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి, ఇక్కడ బతుకమ్మ పండుగ మీద వచ్చింది అనుకోండి, ఆగమే కావాలి కదా, అందుకే ఇక్కడ చూసుకోవాలి. రైట్, ఏమంటున్నామట అంటే ఒకటి, తొమ్మిది రోజుల గురించి చెప్పినా ఏ రోజు ప్రత్యేకత ఏమిటి అని అడిగే అవకాశాలు కనిపిస్తాయి, దాన్ని మంచిగా గుర్తుపెట్టుకోవాలి బిడ్డ మీరు. రైట్, ఇప్పుడు నేను ఫస్ట్ రోజు చెప్తున్నా. ఫస్ట్ను హిందీలో ఏమంటారు? ఏక్ అంటారు. ఏక్ ఒకటవ రోజు బతుకమ్మ స్పెషల్, ఏక్ దిన్ పే ఎంగిలి పూల బతుకమ్మ అంటున్నా. రైట్, ఇప్పుడు మూడవ రోజు, రెండో జరాయినాక చెప్తా, మూడో రోజున ఏమంటున్నా? ముద్దావప్పు. మూడోది ముద్దావప్పు, నాలుగోది నానా బియ్యం, మూడవది వచ్చేసి ముద్దావప్పు, నాలుగవది వచ్చేసి నానా బియ్యం. రైట్, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా? ఇక్కడ ఏముంది, ఇక్కడ బేసిక్గా ఆ రెండు ఐదు ఆరు. రైట్, ఇప్పుడు మీకు ఒకటోది వచ్చు ఏక్ ఎంగిల్ పూల బతుకమ్మ, తీన్ మూడవది ముద్దవప్పు, నాలుగోది నానబియ్యం. మీకు తెలియంది రెండవది కదా, రెండవది ఏందట అంటే అటుకుల బతుకమ్మ. అటుకులు అటుకులు ఉంటాయి కదా, అటుకుల బతుకమ్మ. ఇకపోతే ఐదవది అట్ల బతుకమ్మ. ఏమంటున్నా? అట్ల బతుకమ్మ ఐదవ రోజు. ఆరో రోజు ఇది కూడా అని ఏ ఆ రోజు బతుకమ్మ ఎవ్వరు ఆడారు భయ్, ఆరవ రోజు నాడు అలిగిన బతుకమ్మ అంటారు. మీ ఊళ్ళల్లో కావచ్చు, మీ ఇళ్ళల్లో కావచ్చు, బతుకమ్మ ఎవ్వరు ఆడారు ఆ రోజు, చూడు కావాలంటే. ఏడవ రోజు వేపకాయలు, ఏడు వేపకాయల బతుకమ్మ. ఎనిమిది అష్టమిన ఉట్టింది ఎవరు? కృష్ణుడు. కృష్ణునికి ఇష్టమైనది ఏమిటి? వెన్న. మరి అష్టమి రోజున వెన్న ముద్దల బతుకమ్మ అంటున్నా. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. ఇక ఈ రోజు ఇంత పెరిగన్నము లేకుంటే నిమ్మపండు పులిహోర లేదా సద్దుల బతుకమ్మ గురించి ఇట్లా నేర్చుకున్నాం కదండి. ఒకటో రోజు చూడండి, ఎగ్ దింపే ఎంగిలి పూల బతుకమ్మ, మరియు రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు, నాలుగవ రోజు నానాబియ్యం, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయలు, ఎనిమిది రోజు వెన్న ముద్దలు, తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ రోజున నిమ్మ పండు పులిహోరను లేదా పెరుగన్నమును నైవేద్యంగా తీసుకెళ్తారు అమ్మవారికి. మరి ఈరోజు బతుకమ్మను ఏం చేస్తారట అంటే చెరువులో నిమజ్జనం చేస్తారు. అలా చెరువులో నిమజ్జనం చేసిన తర్వాత ఏం చేస్తారు? అలా చెరువులో బతుకమ్మ గారిని నిమజ్జనం చేసిన తర్వాత ఏమని నినాదం ఇస్తారు అంటే, వాళ్ళు ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అని చెప్పి వాళ్ళు బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది బతుకమ్మ ఆడినటువంటి మహిళలు. సో ఇప్పుడు క్వశ్చన్ దీని మీద ఎట్లా అడుగుతాడట అంటే, చాలామందికి ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, తొందరగా చెప్పాలి.
తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మను ఎవరు నిమజ్జనం చేస్తారు రైట్ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను వేసార శైలి ప్రకారం బతుకమ్మను ఎవరు నిమజ్జనం చేస్తారు ఎవరు నిమజ్జనం చేస్తారు ఇది ఒకసారి రబ్ చేయాలా రైట్ క్వశ్చన్ అర్థమైందా వేసార శైలి ప్రకారం మనం బతుకమ్మను ఆడుతున్నాం మరి ఈ వేసార శైలి ప్రకారం బతుకమ్మను ఎవరు నిమజ్జనం చేస్తారు రైట్ ఇది క్వశ్చన్ దీనికి ఆన్సర్ మీరు చెప్పాలి ఎవరు నిమజ్జనం చేస్తారు వ్యాచర్లలో రైట్ ఇది ఎవరు నిమజ్జనం చేస్తారు అంటే ఇది క్వశ్చన్ కదా ఆన్సర్ వచ్చేసి మహిళలు నెక్స్ట్ ఆప్షన్ బి పురుషులు నెక్స్ట్ ఆప్షన్ సి ఎవరి పేరు రాయాలి బాలురు మరియు బాలికలు ఆప్షన్ డి పై వారందరూ రైట్ చూడండి తెలంగాణ ప్రాంతంలో వైసర శైలి ప్రకారం బతుకమ్మను ఎవరు నిమజ్జనం చేస్తారని నేను క్వశ్చన్ అడిగినా ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి కదా ఆప్షన్ ఏ మహిళలు ఆప్షన్ బి పురుషులు ఆప్షన్ సి బాలురు ఆప్షన్ డి పై వాళ్ళందరూ ఇక మా ఇంట్లోనైతే మా నాయనా చేస్తాడు బతుకమ్మను నిమజ్జనం లేదంటే మా అన్నవయ్య నిమజ్జనం చేస్తాడు మళ్ళీ మీ ఇంట్లో అరే మా ఇంట్లో కూడా గంతే సార్ మా నాయన చేస్తాడు లేదంటే మా అన్నయ్య చేస్తాడు అంతే కదా మరి మీ ఇంట్లో అయ్యే మా ఇంట్లో కూడా మా నాయన నిమజ్జనం చేస్తాడు బతుకమ్మను అని చెప్పి మీ మా ఇంట్లో కొడుతుంది బాయ్ సో ఇక్కడ విసార శైలి ప్రకారం బతుకమ్మను ఎవరు నిమజ్జనం చేయాలి అంటే మరి ప్రచారంలో ఇప్పుడు వాడుకలో ఉన్నది ఎవరు చేస్తున్నారు పురుషులు మాత్రమే చేస్తున్నారు బట్ నేను ఏమంటాను అంటే ఈ బతుకమ్మను చెరువులలో ఎవరు నిమజ్జనం చేయాలి అంటే వేసార శైలి ప్రకారం మహిళలు నిమజ్జనం చేయాలి కానీ ఏం జరుగుతుంది ఇక్కడ మహిళలు నిమజ్జనం చేయకుండా పురుషులు చేస్తున్నారు గట్లెందుకు చేస్తున్నారు సార్ అంటే తెలంగాణలో రాక రాక సంవత్సరానికి ఒకటి పెద్ద బతుకమ్మ వచ్చింది పెద్ద పండుగ వచ్చింది అదే పెద్ద బతుకమ్మ పండుగ మళ్ళా బతుకమ్మ పండుగకు 10,000 పెట్టి పట్టుచీర కట్టుకుంటారు మన సోదరిమణులు ఇప్పుడు చెరువులో నీళ్ళలోకి దిగితే ఆ చీరలన్నీ అంటే తడిసిపోతాయి మళ్ళా ముద ముద అయిపోతాయి కదా అందుకే ఏం చేస్తారండి మహిళలు 10,000 పెట్టి పట్టుచీర కొన్నారు కదా అది తడపడం ఎందుకు అని చెప్పి ఓ అయ్యా ఇట్రా అని చెప్పి వాళ్ళ భర్తలను పిలిచి బతుకమ్మని చేతిలో పెడతారు వాళ్ళు తీసుకుపోయి నిమజ్జనం చేస్తారు మనమేమనుకుంటున్నాం ఇదే నిజం కావచ్చు పురుషులే చేయాలి కావచ్చు అనుకుంటున్నాం ఏ ఇది కాదు వేసార శైలి ప్రకారం బతుకమ్మను ఎవరు నిమజ్జనం చేస్తారంటే మహిళలు నిమజ్జనం చేయాలి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతా నువ్వు ఆన్సర్ చెప్పాలి చెప్తావు కదా రైట్ మరి విసార శైలి ప్రకారం బతుకమ్మను ఏ చోట ఆడతారు రైట్ ఏ చోట ఆడతారు బై అరే ఇంటి ముందట ఆడతారా వాకిట్లో ఆడతారా ఇంట్లో ఆడతారా గ్రామ పంచాయతీ ముందట ఆడతారా గుడి ముందట ఆడతారా లేకుంటే సర్పంచ్ వాళ్ళు ఇంటి ముందట ఆడతారా అడగల క్వశ్చన్ ఇది రాయల్ల బోర్డు మీద రాస్తా జూడిగా రైట్ వెసర శైలి ప్రకారం బతుకమ్మను ఏ ప్రదేశంలో ఆడతారు ఏ ప్రదేశంలో ఆడతారు వెసర శైలి ప్రకారం బతుకమ్మను ఏ ప్రదేశంలో ఆడుతారు అర్థమైన అదే క్వశ్చన్ రైట్ ఇది కనిపిస్తుందా వెసర శైలి ప్రకారం బతుకమ్మను ఏ ప్రదేశంలో ఆడతారు ఆప్షన్లు కూడా ఇస్తా మీరే పురి ఆప్షన్ ఏ వాకిట్ల అంటే మీ ఇంటి ముందట గట్లా ఆప్షన్ బి ఇంటి ముందట అని రాయాలా ఇంటి ముందు ఆప్షన్ బి దేవాలయం ముందు ఆప్షన్ డి గ్రామ చావిడి వద్ద అంటే గదే కషీర్ దగ్గర ఆప్షన్ డి ఏడాడాలి చెరువు కట్ట మీద రైట్ దీనికి రైట్ ఆన్సర్ చెప్పాలి మీరు రైట్ చూడండి బతుకమ్మను ఏ ప్రదేశంలో ఆడతారు మీ ఇంటి ముందట దేవాలయం ముందట గ్రామ చావిడి ముందట చెరువు కట్ట ముందట రైట్ మీకు నచ్చిన ఆన్సర్ను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.